అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు జనసేన ఏ మాత్రం భయపడేది లేదని పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో జనసైనికుడు బండి జయబాబు ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక కార్యకర్తల నమోదు మరియు వివిధ పార్టీల నుండి కార్యకర్తలు జనసేనలో చేరారు. మాకినేడి శేషకుమారి పార్టీ కండువాలు కప్పి జనసైనికులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శేషకుమారి మీడియాతో మాట్లాడుతూ మల్లం గ్రామంలో గత 2 సంవత్సరాల నుండి అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కాలనీ మరియు ఎస్సీపేటలో కనీసం రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. మల్లం గ్రామంలో అధికార పార్టీ నేతలు ప్రశ్నించిన జనసైనికులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎటువంటి బెదిరింపులకు జనసేన పార్టీ భయపడదని, మల్లం గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ తోడు ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా మల్లం గ్రామంలో గల యువకులకు క్రీడా ప్రోత్సాహం నిమిత్తం క్రికెట్ కిట్లను శేషకుమారి యువకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి నానిబాబు, మల్లం ఎంపీటీసీ అభ్యర్థి కన్యకరావు, కోలంక ఎంపీటీసీ అభ్యర్థిని గౌరీ నాగలక్ష్మి, యండ్రపు శ్రీనివాస్, పాటి రాంబాబు, బుర్ర విజయ్, నానిబాబు, గణపతి, కోలప్రసాద్, గొల్లపల్లి వీరబాబు, మరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో అంబేద్కర్ నగర్ నుంచి సుమారుగా 60 మంది వైఎస్ఆర్సీపీ నుంచి మన జనసేన పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారు వెంట మేము ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకు ఇచ్చే భరోసాకు మేము మాకు కూడా అలాంటి భరోసా కావాలని చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా పార్టీలోకి వస్తామని ముందుకు రావడం జరుగుతుంది. అదే కార్యక్రమం భాగంగా జనసేన పార్టీలోకి మల్లం గ్రామం నుంచి 60 మంది కార్యకర్తలుగా వారు క్రియాశీలక సభ్యత్వం కూడా తీసుకుని పార్టీకి పనిచేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎప్పుడైనా కూడా వారికి ఏ ఆపదొచ్చినా కూడా వారి వెంట ఉంటామని, నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి అందుబాటులో ఉంటూ మల్లంలో ఏ సమస్య వచ్చినా కూడా మేము వారి వెంట ఉంటామని చెప్పి భరోసా కల్పించడం ఈ కార్యక్రమంలో